అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 28-29 వచనాలు చదువుకుందాం. 28-29 వచనాలు 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28-29 వచనాలు. మనము నిశ్చలమైన రాజ్యమును పొంది ఉన్నాము గనుక మనము నిశ్చలమైన రాజ్యమును పొంది ఉన్నాము. నిజంగా ఈ మాట దేవుడు మనల్ని అంటున్నాడు అంటే మనం ఎంత అదృష్టవంతులు ఆలోచించండి. మానవ రాజ్యం కాదు, మనుష్యుల పాలనలో లేము, మనుష్యుల పాలనలో లేము మనం. దేవుని పాలనలో, దేవుని క్రింద బ్రతుకుతున్నాం. ఒక అమెరికా వాడు అనుకుంటాడు అమెరికా లాంటి గొప్ప దేశానికి నేను పౌరుడను అనుకుంటాడు. ప్రపంచ దేశాల్లో ఏ దేశంలోనైనా అమెరికా పౌరునికి ఆపద సంభవిస్తే అమెరికా దేశం అంతా ఊరుకోదు. ఒక అగ్రరాజ్యానికి సంబంధించిన పౌరుడు కనుక అమెరికా అంతా కలుగు చేసుకుంటుంది. ఈ మధ్య యుక్రెయిన్ రష్యా వార్లో చాలామంది అమెరికన్స్ రష్యాలో ఉన్నారు, రష్యా దేశంలో ఉన్నారు. వాళ్ళని వెంటనే వచ్చేయమంటున్నాడు బైడెన్, అమెరికన్ ప్రెసిడెంట్. వెంటనే మీరు వెంటనే రష్యాని విడిచిపెట్టి వచ్చేయాలి, అక్కడ ఉండొద్దు అంటున్నాడు. అమెరికా యుక్రెయిన్కి సహాయపడుతుందని రష్యన్స్ అమెరికా వాళ్ళ మీద పగబట్టి వాళ్ళ దేశంలో ఉన్న అమెరికన్స్ని మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. అందుకు అమెరికా శాసించింది, మా దేశ ప్రజలను గౌరవంగా విడిచిపెట్టండి, లేదా మేము తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటాం. దేవుని పిల్లలారా, మనం భూమి మీద ఏ గొప్ప దేశానికి పౌరులం కాదు. భూమి మీద ఎంత గొప్ప దేశం ఉన్నా ఆ దేశానికి మనం పౌరులం కాదు. ఈ ప్రపంచంలో దేవుని సామ్రాజ్యం ఉంది,
ఈ ప్రపంచంలో దేవుని సామ్రాజ్యం ఉంది. అది ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో ప్రపంచ మానవాళికి, ప్రపంచ రాజ్యాలకి తెలీదు. ప్రపంచ మానవాళికి కానీ, ప్రపంచ రాజ్యాలకు కానీ దేవుని సామ్రాజ్యం ఎలా ఉంటుంది భూమి మీద అనేది తెలీదు. రెండు వేల సంవత్సరాల పూర్వం క్రీస్తు యేసు పిలాతు ముందు నిలవబడ్డాడు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో పిలాతు ముందు నిలవబడినప్పుడు పిలాతుతో యేసు చెప్పిన సమాధానం అర్థం కాలేదు పిలాతుకి. గవర్నరు, రోమా గవర్నరు పిలాతుకి అర్థం కాలేదు. పిలాతుతో యేసు చెప్తున్నాడు ఏమనంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. 36వ వచనం, 18వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు వారు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. పిలాతుతో చెప్తున్నాడు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. మీరు అనుకున్నట్టుగా ఈ రోమా సామ్రాజ్యం, హేరోదు రాజ్యం, ఇటలీ రాజ్యం ఇలాంటి రాజ్యం కాదు నాది. నాది ఇలాంటి రాజ్యమే అయ్యుంటే, నాది ఇలాంటి రాజ్యమే అయ్యుంటే ఈరోజు యూదులు నన్ను తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టారు నేరస్తుడిగా. యేసుక్రీస్తు అంటున్నాడు, యూదులు నన్ను నేరస్తుడిగా మీ ముందు అప్పగించారు, నిలబెట్టారు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడునట్లు నా సేవకులు పోరాడుదురు గాని. నా సేవకులు పోరాడతారే, నా సైన్యాలు మరి పోరాడతాయిగా. అని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదని, నా రాజ్యము మీ భూలోకంలో ఉన్న సామ్రాజ్యాలు లాంటి రాజ్యము కాదు. సైన్యం, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, కలెక్టర్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు అధికారులు ఇది మీ రాజ్యంలో ఉంటారు. వీళ్ళంతా ఇలాంటి వాళ్ళంతా మీ రాజ్యం భూలోక సామ్రాజ్యంలో ఉంటారు. వీళ్ళంతా ప్రధానమంత్రులు, హోంమంత్రులు, విద్యామంత్రులు, వైద్య మంత్రులు, నా రాజ్యం. ఒకవేళ మీలాంటిది అనుకోండి, పాటికి మన సైన్యం వచ్చేదా నన్ను విడిపించడానికే మీ చేతుల్లో నుండి. నా సామ్రాజ్యం మనుష్యులకు అతీతమైన సామ్రాజ్యం. అది ఆత్మల రాజ్యం.
శరీరాలకు సంబంధించిన రాజ్యం కాదు అది. టోపీలు, లాంటీలు, తుపాకీలు, డ్రెస్సులు, బూట్లు, శరీరాలు కాదు, శరీరాలకు ధరించేవి కావు, ఆత్మలు. ఆత్మలు, ఆత్మలు ఏంటని అనుకుంటున్నారా? మీకు తెలియనిది, మీరు తెలుసుకోలేనిది, మీకు అర్థం కానిది, మీలో ఉన్నది మీరే అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. నా రాజ్యం నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదు. నీ పేరుందా? నీ పేరు పిలాదు. ఆ పేరు పక్కనే రోమా గవర్నర్, నీ పేరుంది. నీ పేరు పక్కనే రోమా గవర్నర్ అని ఉంది. ఒకవేళ నువ్వు చచ్చిపోతే నీవు చచ్చిపోతే పిలాతో ఉండడు, పిలాతో ఉండడు, రోమా గవర్నర్ ఉండడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? కనబడని రాజ్యంలో ఉన్నాడు. భూమి మీద శరీరములో ఉన్నప్పుడు భూలోకంలో ఉన్నాడు, భూరాజ్యంలో ఉన్నాడు. శరీరములో లేనప్పుడు దేవుని రాజ్యంలో ఉంటాడు. నీకు ఆ రాజ్యం తెలీదు, నీకు ఆ రాజ్యం గురించి తెలీదు. తెలియక మీరు ఏం మాట్లాడుకుంటారో తెలుసా పిలాతో? పిలాతు లేడు, పిలాతు వెళ్ళిపోయాడు. పిలాతు మనకి ఉండడు. పిలిచినా రాడు. నీకు తెలియని రాజ్యమే నీ మధ్య ఉంది. నీకు తెలియని రాజ్యం మీ మధ్యనే ఉంది. యేసుప్రభు అంటాడు, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉంది. లోకసువార్త 17వ అధ్యాయము 21వ వచనం లోకసువార్త 17వ అధ్యాయం 21వ వచనం 17వ అధ్యాయం 21వ వచనం 21. ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక. ఇదిగో యేసుప్రభు అంటున్నారు, శిష్యులతో చెప్తున్నాడు ఈ విషయాన్ని, నిజాన్ని. దేవుడు ఈ నిజాన్ని మనతో చెప్తున్నాడు. బైబిల్లో రాయించాడు, మన కోసం రాయించాడు ఈ మాట. మన కోసం తెలియని వారి కోసం కాదు. తెలియని వారికి తెలియని వారిగానే ఉండనిమ్మన్నాడు. వాళ్ళకి అర్థం కాదు ఎంత చెప్పినా. ఏసంటున్నాడు,
దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక, మీ మధ్యనే ఉన్నది గనుక, ఇదిగో ఇక్కడనని, ఇదిగో ఇక్కడుందా రాజ్యం అని గాని, అదిగో అక్కడనని, అదిగో అక్కడుందని రాజ్యం గాని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. చెప్పడానికి వీల్లేదు, అంతటా దేవుని రాజ్యం ఉన్నది. అమెరికాలో దేవుని రాజ్యం ఉన్నది, రష్యాలో దేవుని రాజ్యం ఉన్నది, చైనాలో దేవుని రాజ్యం ఉన్నది, ఇండియాలో దేవుని రాజ్యం ఉన్నది, ప్రపంచ దేశాలన్నిటిలోనూ దేవుని రాజ్యం ఉన్నది. ప్రపంచ దేశాలలోని రాజ్యాలు అన్ని దేశాలలో లేవు. బాగా వినాలి. అమెరికా అమెరికాలోనే ఉంది, ఇక్కడ లేదు. జపాన్ జపాన్ దేశంలోనే ఉంది, ఇక్కడ లేదు. ఇండియా ఇండియా దేశంలోనే ఉంది, మరెక్కడ లేదు. దేవుని రాజ్యం ఎక్కడంటారో అక్కడంటారో కాదు, అంతటా దేవుని రాజ్యం ఉన్నది. మనము ఏ రాజ్యములో ఉన్నవారము? 28వ వచనం 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక. మళ్ళా ఒక్కసారి మన పాఠ్యభాగంలోకి వెళదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. మనము నిశ్చలమైన రాజ్యమును పొంది ఉన్నాము. పొందుతాము, వస్తుంది అని కాదు, పొంది ఉన్నాము. కృప కలిగి ఉన్నాము, దైవ కృప కలిగి ఉందము అంటున్నాడు. దైవ కృప కలిగి ఉందము, కృప దయ జాలి మన మీద, దేవుని రాజ్యములో ఉన్న మన మీద కృప జాలి దయ కనికరం ప్రేమ కలిగి ఉందము. ఎవడే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? నేను దేవుని రాజ్యంలో ఉన్నాను. లోకానికి అది తెలీదు. నేను నా శరీరంలో ఉన్నాను, అవును కదా? మీరు మీ శరీరాలలో ఉన్నారు. మనము మన శరీరాలలో ఉన్నాము. మన శరీరాలు దేవుని రాజ్యములో ఉన్నవి. మన ఆత్మలు, నేను అంటున్నామే, అది ఆత్మ, నువ్వు కాదు. నువ్వంటే ఆత్మ వదిలేస్తే శవం అయిపోతావు నువ్వు. సుమారు 42-43 వేల ఆత్మలు వదిలేశాయి టర్కీ సిరియాలో. టర్కీ సిరియా దేశాల్లో 43,000-44,000 సుమారు ఆత్మలు వాళ్ళ శరీరాలను వదిలేశాయి. వాళ్ళ శరీరాలు ఎక్కడున్నాయి? శిథిలాల కింద ఉన్నాయి. కూలిపోయిన అంతస్తుల భవనాలు స్లాబుల కింద ఉన్నాయి, తవ్వుతున్నారు. శరీరాలు అవి, వాళ్ళు కారు. మరి వాళ్ళు ఏరి శరీరాలు విడిచి బయటకు వచ్చారు. భూమి మీద ఉన్నప్పుడైతే ఒక దేశం అని, అది యుక్రెయిన్ అనో టర్కీ అనో పేరు పెట్టుకొని, ఆ దేశంలో చక్కటి అంతస్తుల భవనాలు నిర్మించుకొని భవనాలలో ఫ్లాట్స్లో దిగి అన్ని సుఖాలు అనుభవించి కలిసి ఉన్న వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎవరైనా ఆలోచిస్తారా అండి?
కలుసున్నంతకాలం నవ్వుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ తిరుగుతాం. ట్రాన్స్ఫర్ అయిపోయినా, ఉద్యోగం వేరే చోటుకు వెళ్ళిపోయినా, మనం మారిపోయినా ఏడ్చుకుంటూ ఒకరినొకరిని విడిచి వెళ్ళిపోతాం. ఏడ్చుకుంటాం కదా, ఏడ్చుకుంటాం, కళ్ళనీళ్ళు పెట్టుకుంటాం. ఇంతకాలం కలుసున్నాం, మమ్మల్ని మర్చిపోకండి. మనం వెళ్ళిపోతాం, మనం ఉండం, మనం కూడా వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? మనకంటూ ఒక రాజ్యం ఉంది. మనకంటూ ఒక రాజ్యం ఉంది. నిశ్చలమైన రాజ్యమును పొంది ఉన్నాము కనుక దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయుదము అంటున్నాడు. చూడండి అక్కడ, మరి మనమంతా ఆ రాజ్యంలోకి ఉండాలి అంటే, వెళ్ళాలి అంటే యేసున్న రాజ్యంలోకి మనం వెళ్ళాలిగా. దేవుని పిల్లలారా, భూమి మీద ఉన్న మనమంతా ఈ శరీరాలను విడిచిపెడతాం, అప్పుడు దేవుడు మనకిచ్చిన రాజ్యం సిలువలో దొంగోడుతూ అంటున్నాడు, గుర్తుందా ఒక మాట? సిలువలో దొంగవాడుతూ అంటున్నాడు, ఏమని అడుగుతున్నాడు దొంగవాడు? లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనం లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనం ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, నీ రాజ్యములోనికి వస్తావు కదా యేసు ప్రభువా, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా, నీతో పాటు నీ రాజ్యంలో నేను ఉండేలాగున. మరణకాలంలో ఉన్నాడండి దొంగవాడు, చచ్చిపోతాడు, సిలువులో చంపేస్తారు. ఇక సిలువులో ఉన్నాడండి, చచ్చిపోతాడు. అప్పుడు యేసుప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా నీ రాజ్యంలోనికి వస్తావు, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా, నీతో పాటు ఉంటాను నేను. ఈ భూలోకంలో ఎవరు ఉండరు ప్రభువా, ఈ భూలోకంలో ఎవరు ఉండరు, ఉండలేరు. 100 ఏళ్ళైనా 110 ఏళ్ళైనా చచ్చిపోతారు, వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండరు ఎవరు, ఉండాలనుకున్నా ఉండరు. ఇక్కడ ఉండని మేము నీతో ఉంటాం తండ్రి అంటున్నాడు దొంగవాడు. ఇక్కడ ఉండని నేను మీతో ఉంటాను. నువ్వు దొంగవాడివి, ఎన్నో దురాగతాలు చేశావు, ఎన్నో హత్యలు మానభంగాలు చేశావు, నువ్వెలా నాతో ఉంటావు అన్నాడా యేసు? ఏమన్నాడు ఒక్కసారి చూడండి బైబిల్లో. అందుకు ఆయన దొంగవానితో అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని, నా దేశంలో ఉంటావు నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నా దేశంలో ఉంటావు, నా రాజ్యంలో ఉంటావు, నాతో ఉంటావు నిశ్చయముగా చెబుతున్నాను. ఎంత మంచి దేవుడండి. మీరు ఉంటారా?
మీరు ఉంటారా? అడుగుతారా? మరి అడుగుతారా? ఏదో గుడికొచ్చాం తండ్రి, మా ఇంటికి వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండవు అంటారా? గుడికొచ్చాం తండ్రి, ఎక్కడుంటే ఇక్కడ ఉండమంటేనే మేము ఉండలేము, మరొక అరగంట ఎక్కువైతేనే మేము బయటకు వెళ్ళిపోతాం అంటారా? ఒకరోజు వస్తుంది, ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళలేరు. ఆ రోజు ఉండటానికి ఈరోజు నుంచి ప్రయత్నాలు చేయండి. ఆ రోజు మీరు ఉండడానికి ఈరోజు నుంచి అలవాటు చేసుకోండి. ఉంటారు, మీరు కూడా ఉంటారు. అడగండి దేవుణ్ణి. గుడికొచ్చాం ప్రభువా, పాటలు పాడాం ప్రభువా, ప్రార్థన చేశాం ప్రభువా, మరి మీ రాజ్యంలో మేము ఉంటాం ప్రభువా, అడగండి. ఇస్తాడండి, దొంగవాడు అడిగితేనే ఇచ్చాడు, నరహంతకుడు అడిగితేనే ఇచ్చాడు. మీరు అడిగితే ఇవ్వడా? అంతకంటే ఘోరాలు మీరు ఏమైనా చేశారా? తప్పనిసరిగా అడగండి. గాడ్ బ్లెస్ యూ.